అసలు పాట అయితే వేరే పరేషాన్ చేసింది బాబు. అది మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంది అది చాలా. నేను ఎప్పుడు లేచాను అనుకున్నా, రాత్రి లేచాను అనుకున్నా, కాకపోతే నేను మీ అఖిల్ జైన్ అని నెల నా వ్లాగింగ్ ఛానల్ రఘురామ్ బ్లాగ్స్ లో వస్తున్నాను. నేను సూన్ నా వ్లాగింగ్ ఛానల్ పేరు రఘురామ్ బ్లాగ్స్ కెళ్ళి అఖిల్ జైన్ బ్లాగ్స్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకు చేద్దామనుకుంటున్నా, ఎప్పుడు వేద్దామనుకుంటున్నా, చేసి ఏమొస్తుంది అని మన క్వశ్చన్స్ మీకు అడగాలనిపిస్తే ప్లీజ్ డ్రాప్ యువర్ కామెంట్స్. నేను కామెంట్స్ చూసి డెఫినెట్గా గుర్తొస్తాయి కాబట్టి, కమెంట్ చూసే గుర్తొస్తాయి కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడదాం. ప్లీజ్ డూ వాచ్ ద బ్లాగ్, ఇక్కడనే చూసి రమ్మని వెళ్ళిపోకండి. మొత్తం బ్లాగ్ చూసే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఇది నిన్న బ్లాగ్కి సెకండ్ పార్ట్ అనుకోండి, నేను సెకండ్ పార్ట్ అని టైటిల్లో కూడా పెడతా. చూడండి ఎట్లయిందో సాంగ్ రిలీజ్కి ఎన్ని పరిశ్రమలు అయితే ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో. యాక్చువల్గా ఈ సాంగ్కి మస్త్ ఎక్కువ స్ట్రగుల్ అయింది అసలు. ఎందుకైందో ఇంతగానం కాదు, ఎప్పుడు నేను మంచిగా మస్త్ సిస్టమ్తో చేస్తాను దీనికి, మరి దేనివల్ల అయిందో అయితే ఇక వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ సెకండ్. ఇంకొకటి నేను ఇంత స్వాగ్లా ఎందుకున్నా అంటే, ఇప్పుడే దావత్కి వేసి వచ్చిన క్రేజీ దబ్బాయించి తలిగించేసి వచ్చిన, అంటే తలిగించింది అరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది. సో అది వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం, లెట్స్ జస్ట్ ప్రొసీడ్ టు ద వ్లాగ్. బూమ్ యో పీపుల్. అయితే సీన్ ఏంటంటే, సండే పొద్దున 6 అవుతుంది, ఈరోజు బోనాలు, నేను వేరే వేరే నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ పెట్టుకున్నా. 5:47 అవుతుంది, అరే ట్రాక్ ఇంకా పరేషాన్ చేస్తున్నాను. నిన్న నైట్ అయిపోయింది అనుకున్నా, మళ్ళీ ఫ్రెష్ అయినా, మళ్ళీ ఫ్రెష్ అయినాక మళ్ళీ ఒక ట్రాన్స్, అబ్బా నా బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. లాస్ట్ ఒక ట్రై చేస్తున్నా రాత్రికి వెళ్ళి. అసలు నిన్న మొన్న మధ్యలో నేను ఆల్మోస్ట్ 3 hours వండుకున్నాను అనుకుంటాను. అట్లా నేను తొందర వండుకుందాం అనుకో. ఒకసారి నిన్న బ్లాగ్ వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది నిన్న బ్లాగ్ ఎట్లుందో. యాక్చువల్గా బ్లాగ్ ఇంకా ఎడిట్ చేయలేదు నేను, ఇప్పుడు మొత్తం అది చేయాలి. అది చేయడానికి ఈజీగా 2-3 hours అయిపోతుంది. మరి అది దేశంకైనా ఇట్లా అయినా ఏం అర్థమవుతుంది. రాత్రికి వెళ్ళి నేను దీని మీదే కూర్చున్నాను, వేరే ఫ్రస్ట్రేట్ చేస్తుంది ఇది. 5:47 అవుతుంది, నేను ఎప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock వెళ్ళి కూర్చున్నాను నా దీని మీదే. ఒకసారి అయిపోయింది, అయిపోయినాక మళ్ళీ వెళ్ళి ఇట్లా వచ్చినాక వినేటప్పుడు మళ్ళీ ఏదో టెక్నికల్ ఎర్రర్ కింద ఆగింది. మళ్ళీ దాని తర్వాత తిన్నాక మళ్ళీ ఒక లెక్క వచ్చింది, అబ్బాబాబా మస్తు పరేషాన్ చేస్తుంది. ట్రాక్ అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది నాకు అర్థమవుతలే. ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది, దేనివల్ల అవుతుందో అర్థమవుతలే. అంతా రెడీ ఉంది, మొత్తం అంతా రెడీ ఉంది, ఖాళీ ట్రాక్ ఇట్లా బయటకు వచ్చేస్తే వీడియో పెట్టేసానికి వీడియో అంతా సెట్ చేసేసి పెట్టినా లిరిక్స్ అయినా. ఒకసారి నిన్న బ్లాగ్ మీరు వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతే 5000% ఈ సాంగ్ వచ్చేసేయాల్సింది. మరి ఇట్లా ఎందుకు వస్తుంది నాకు అర్థమైతే లేదు. సో యా ఇంకేమన్నా సీన్స్ ఉంటే చెప్తాను నేను. యాక్చువల్గా నేను సండే లేచినాక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చూసే 6 అనగానే నా ఫ్యూజ్లు ఇట్లా బాంబ్ ఎగిరిపోయినాయి డైరెక్ట్. ఒకటేసారి ఏమన్నా తినేసా, ఈసారి తినేసి ఇంటా హెవీ పరేషాన్ అయ్యేది లేదు. సో యా లెట్స్ మీట్ ఆఫ్టర్ అప్లోడ్. యో పీపుల్, టైం 6:50 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు ఎక్స్పోర్ట్కి పెట్టిన వీడియో కాదు ఆడియోని, చూసాం ఎట్లా సెట్ అవుతుందో, చూసాం ఏది ఎట్లా సెట్ అయినా దీన్ని మాత్రం మెయ్యండి. ఈరోజు వండుకోను నేను, నాకు ఆల్రెడీ హెవీ నిద్ర వస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసరికి అయితే డెఫినెట్గా వచ్చేసి ఉంటుంది కాబట్టి ఒకసారి అది చెక్ చేయండి. సో యా వినిపిస్తుందా బయట దావత్, అక్కడ నడుస్తుంది బోనాల దావత్ సండే స్పెషల్. కాదే నేను జర ఇప్పుడు వెళ్తాది, నీకు ఇందాక తిన్నికి వెళ్ళలే, కొంచెం తిందాం అనుకున్నా కానీ ఫస్ట్ ఇది ఏందో దీని కథ చూసి తిందాం అనుకున్నా, ఇది కథ సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి తినేసి వస్తా, వచ్చినాక అడుగుదాం. యో పీపుల్, టైం డైరెక్ట్ 10 అవుతుంది, నేను ఇంకా వండుకోలేదు నిన్న నైట్కి వెళ్ళి. 3 days 2 nightsలా 4 hours వండుకున్నాను అనుకుంటా మహామా. అయితే అది పక్కన పెట్టేసి సీన్ ఏంటంటే, బయట చూసే కదా సౌండ్ ఎట్ వస్తుంది, నేను సాంగ్ రిలీజ్కి పెట్టేసిన, షెడ్యూల్ చేసేసిన ఇప్పుడే. ఇప్పుడు ఒకటే పని ఉంది, పోయి స్నానం చేసుకుని వండుకో, మంచిగా కోల్డ్ వాటర్ షవర్ చేస్తే ఇట్లా వండుకుంటాను. నా కళ్ళు అయితే ఇట్లా పట్టుకొని ఎలాడుతున్నాయి ఇట్లా కిందికి. సోజా 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 అంటున్నాయి, ఏమో సోజారం 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 అంటే అతను. అసలు పాట అయితే వేరే పరేషాన్ చేసింది బాబు, నన్ను ముందు పరేషాన్ చేసింది. కానీ ఈరోజు ఆ సాఫ్ట్వేర్ని మళ్ళీ అంతా సెట్ చేసి మొత్తం సెట్ చేయాలి, హెవీ అంటే హెవీ పరేషాన్ చేసింది. అసలు నేను 2 hours అయిపోతాను అనుకున్న పని రాత్రి ఆల్మోస్ట్ 8 hours అయిపోయింది, 8-8.5 hours అయింది. ఎందుకైందో అర్థం కాలేదు. ఈ బ్లాగ్ కాకుండా దీనికన్నా ముందు రోజు అంటే నిన్న సాటర్డే రోజు బ్లాగ్ స్టార్ట్ కూడా చేయలేదు, అట్లీస్ట్ స్టార్ట్ కూడా చేయలేదు ఎడిటింగ్. డెఫినెట్గా ఈ బ్లాగ్ కన్నా ముందే వదిలేసా కాబట్టి సాంగ్ కూడా చెక్ చేయండి, అట్లనే బ్లాగ్ కూడా చెక్ చేయండి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ జా. ఇక లేచినాకనే కలుగుతాము, నా కళ్ళు అయితే ఎవరు ఇట్లా పట్టుకొని ఎలాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లేచినాకనే కలుసాం. యో పీపుల్, అయితే టైం 3:54 అవుతుంది, నేను ఎప్పుడు లేచాను అనుకున్నా, రాత్రి లేచాను అనుకున్నా, కాకపోతే చెప్పిన నిన్న బ్లాగ్ కొంచెం కూడా స్టార్ట్ చేయలే, ఆ భయంతోనే అనుకుంటా మేల్కొచ్చింది, అరే బ్లాగ్ చేసాను అని. ఆ బ్లాగ్ ఎడిట్ చేసి అది అప్లోడ్ చేద్దాం, ఎందుకంటే నేను మళ్ళీ డైలీ బ్లాగ్స్లో చైన్ బ్రేక్ చేద్దామని అనుకుంటానే. అసలు ఆ రోజు లాస్ట్ సండే బ్లాగ్ మీరు చూడకపోతే ఒకసారి చూడండి, రోడ్ యాక్సిడెంట్ బ్లాగ్ కింద మీకు డిస్క్రిప్షన్లో రోడ్ యాక్సిడెంట్ బ్లాగ్ అని ఉంటుంది,
ఆ రోజు చేసేసరికి బ్రేక్ కావద్దు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్రేక్ అయింది. అట్లా ఇంటర్ మొత్తం బోనాలు దావత్ వేరే నడుస్తుంది ఇక్కడ. చూసాం నేను బ్లాగ్ ఎడిట్ చేసేసి బ్లాగ్ ఎక్స్పోర్ట్ పెట్టి బ్లాగ్ని అప్లోడ్కి పెట్టేసినాక అండ్ బయటకు వెళ్ళేది అప్పుడు చూసాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముఖం జరా అడుకొని వస్తాం. ఇట్లా రామ్ గోపాల్ వర్మ కనలేకనే కదా ఫుల్ తాగి వండుకున్నట్టు అయింది. యాక్చువల్గా రెండు రోజులకి వెళ్ళి ప్రాపర్ నిద్రలేదు. సో ఈరోజు నేను నైట్ వెళ్ళేద్దాం అనుకున్నా, కానీ చెప్పిన ఇంటర్నల్ ఒక భయం ఇట్లా లేవట్టేసినట్టుంది. చూసాం నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ముఖం కడుకొని వచ్చి బ్లాగ్ ఎడిటింగ్ అయిపోయినాక కలుసాం, లేదంటే మధ్యలో ఇంకేమైనా ఉంటే చెప్తా. షో పీపుల్, అయితే టైం ఇప్పుడు 17:05:03 అవుతుంది. అయితే ఇప్పుడే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసిన బ్లాగ్ది, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది అది, చాలా పెద్ద ఉంది. కాకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మజా ఉంది. నేను మస్తు ఫ్రస్ట్రేషన్, నాకు మొత్తం అంతా పరిశాన్ ఇట్లా అయింది అసలు. సో నేను ఈ రోజు బ్లాగ్ది ఇంకా నిన్న బ్లాగ్ది పార్ట్ 1 పార్ట్ 2 టైటిల్ పెడతా. ఒకసారి వెళ్ళి పార్ట్ 1 చూడండి, మీకు మంచి మజా వస్తుంది, ఒకసారి చూడండి. సో ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇంత నేను ఏమనుకున్నా బ్లాగ్ ఎడిటింగ్ చేసి పోయి ముఖం కడుకుందాం అనుకున్నాను. బ్లాగ్ మంచి సైజ్ ఉంది కాబట్టి జర ఫస్ట్ వై ఐ వాష్ మై ఫేస్, ఐ విల్ గెట్ ఫ్రెష్ అండ్ మై సెల్ఫ్ అప్, దెన్ ఐల్ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ దెన్ ఐల్ స్టార్ట్ ఎడిటింగ్. ఈరోజు మోస్ట్ ప్రాబ్లీ 8:00 వరకు బ్లాగ్ వచ్చేస్తాను అనుకుంటా. మీకు ఈ వీడియో వచ్చే వరకు అయితే డెఫినెట్గా వచ్చేసి ఉంటుంది కాబట్టి తెలుసు కదా, గో టు ద ఐ కార్డ్ ఆర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఆల్సో అవైలబుల్, అట్లుంటుంది. లింక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. అన్ని లింక్స్ ఉన్నాయి, అన్ని లింక్స్ ఒకసారి చెక్ చేయండి, మీకు ఏం వస్తుందో అలా చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యా నేను వెళ్ళి ఫ్రెష్ అప్ చేసి వచ్చినాక కలుసా. యో బ్రోస్, టైం ఇప్పుడు 18:55 అవుతుంది, 5:07. ఇంతకుముందు క్లిప్కి ఇప్పటికి ఆల్మోస్ట్ 2-2.5 hours గ్యాప్ ఉంది అనుకుంటా. నేను అప్పటికెళ్ళి ఎడిట్ చేస్తానే ఉన్నాను, నేను బయటికి వెళ్ళేది కూడా ఉంది, నేను చెప్పిన మానిటర్ చేద్దాం అని చెప్పేసి. నేను బ్లాగ్ చూడకపోతే చూడండి ఒకసారి ఈ బ్లాగ్ మొత్తం, అదే ఇప్పుడు ఈ ఎడిట్ చేస్తున్న బ్లాగ్ ఇది ఒకసారి చూడండి. ఇది మంచి మొత్తం అంతా స్టోరీ, డైలీ స్టోరీ మొత్తం ఉంది. ఇట్లా సెట్ చేయాలి డైలీ. నేను ఇంతకుముందు క్లిప్ తర్వాత డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నా. నేను లేవడం 4:00 అరౌండ్ వేసిన, లేచి డైరెక్ట్ పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఎడిటింగ్ అని కూర్చున్నా. ఇక ఇది ఎడిటింగ్ అయితేనే ఉంది, గ్యాప్ లో నాకు హెవీ ఆకలేదు ఉంది. ఇట్లా మా మదర్ పెట్టుకొని తెచ్చిచ్చారు. అక్కడ యూజువల్ గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్లెస్సింగ్ ఉంటారు, నా ఫ్యామిలీ బ్లెస్సింగ్ బాబు. నాకు హెవీ ఆకలేనా ఏమన్నా ఇట్లా కలిపి తెచ్చేసారు నాకు. ఇదే రీజన్ నేను ఈరోజు తీసిన పాటకి, ఇదే రీజన్ ఈరోజు తీసిన పాట. ఒకసారి వెళ్ళినండి తో జితనే హిందీ వ్యూవర్స్ మీద తెలుగు బ్లాగ్స్ దగ్గరే तो ये खास तौर पे मैं इसको शॉर्ट की तरह नहीं तो रील की तरह कट करने के लगाने की कोशिश करूंगा. मैं आज का गाना कहीं को निकाला, वो सेंसलेस सेमी वे गाना कहीं को निकाला बोले तो दिस इज द रीजन. मैं करीब 2.5 hours से काम करते जा रहा हूँ. मैं भूख लग रही तो भी केयर नहीं कर रहा था मैं, तो हमारे मदर आके पूछे खाना नहीं खाता क्या बोल के, तो जरा लगा के दियो ना मम्मी बोले तो लगा, सिर्फ खाना लगा के नहीं खाना मिक्स करके दिए. दैट इज लव ऑफ योर पेरेंट्स ब्रो, दैट इज लव ऑफ योर फैमिली, दैट वॉज अ मेन रीजन. अगर नहीं तो अपन बहुत प्यारे इंसान है, अपने अपने दिल में किसी के लिए नफरत नहीं है और अपन किसी को डिस भी नहीं करते, कहीं को नहीं करते बोले तो. मालूम है ना हाथी जा रहे तो बहुत कुत्ते भुगते ही रहते, बस एक बार जाके सुन लो, अगर नहीं सुने तो क्या ओपिनियन एक बार कमेंट कर दो. अच्छा तिनाक आलू जाओ, खाने के बाद मिलेंगे. షో పీపుల్, అయితే సీన్ ఏంటంటే మా వాడు బయట వెయిట్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ వాడు నేను చెప్పిన మానిటర్ ఇచ్చేదని చెప్పేసి. సో ఆ మానిటర్ ఇయ్యనికని చెప్పేసి ఇక్కడ వెళ్తున్నాను, చార్మినార్ హోల్ సిటీ లోపల. సో ఆ మొత్తం మీద వెళ్ళేసి వచ్చినాక కలుసా. షో, అయితే సీన్ ఏంటంటే చూసిరా, ఇప్పుడు నేను తలకు పట్టాలా, ఇగో మా ఫ్రెండ్ వాడు అక్కడ పని చేసి ఉండదా, కాంపేమం జరా దిక్నా ఇక్కడ. ఇది క్యాట్, పర్షియన్ క్యాట్, క్రేజీ ఉంది కదా. ఈ ఆడియో మంచిగా రాకపోతే నేను అక్కడ మళ్ళీ డబ్బింగ్ చేసి ఇట్లాను. This is my friend. Meow. 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 షో పీపుల్, అయితే చూసి కదా అట్లా మన దగ్గరకు పోయి ఇప్పుడే వచ్చిన. అయితే ఇంకొకటి ఏంటంటే సీన్, మొన్న ఫ్రైడేకి మా దోస్ కానీ పెళ్లి ఉండని చెప్పిన, మీరు మొన్న ఫ్రైడే బ్లాగ్ చూసే మీకు తెలిసి ఉంటుంది. పెళ్లి తర్వాత ఈ రోజు డిన్నర్ ఉంది అనమాట. అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, ఇందాక కలిసిన మేము ముగ్గురం కదా, మేము ముగ్గురం వెళ్తున్నాము. అయితే నేను ఇందాక మన దగ్గరికి వెళ్ళేకన్నా ముందు ఎక్స్పోర్ట్ పెట్టేసి వచ్చిన సాటర్డే వ్లాగ్ ఎక్స్పోర్ట్ పెట్టేసి వస్తే ఇప్పుడు ఏమైంది సీన్, వచ్చి చూసేసరికి ఇంకా గంట సేపు అని చూపిస్తుంది, ఇంకా గంట సేపు చూపిస్తుంది, నేను చూపిస్తాను మీకు. అయితే ఏమంటారు ఇట్లా ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్లనే అన్ని హెవీ పర్సన్. ఫస్ట్ చూడండి ఒకసారి, కనిపిస్తుందా అడ 1 hour 2 minutes అని ఇక్కడ. ఇది టైం ఇప్పుడు చూసిరా 10 అవుతుంది. నేను ఆల్మోస్ట్ 8:00 అనుకోండి, 8:00 పెట్టేసిపోయినా, అప్పటికెళ్ళి 1 hour అని చూపిస్తుంది. మధ్యలో ఒకటి ఫెయిల్ అయిందంట అటెంప్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ సెట్ అయిందంట. ఏందో ఏమో అసలు ఈ టెక్నికల్ ఎర్రర్స్ ఏందో అర్థమవుతలేదు. టెక్నికల్ ఇష్యూస్ వల్లనే మనం ఎంత కష్టపడి, ఒకసారి వ్లాగ్స్ చూడండి, ఈ వ్లాగ్ నిన్న వ్లాగ్ చూడండి, ఎంత పరిశాన్ నేను వ్లాగ్ రికార్డ్ చేసుకుంటా అంతే చేసినాక ఇట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఏం చేస్తాం, ఏం చేయలేము, ఏమైనా వేస్తే మన మానిటర్లో కలిగిపోతే మళ్ళా. సో ఐ గో, ఐల్ గెట్ ఫ్రెష్ అండ్ మై సెల్ఫ్ అప్ దెన్ ఐల్ కమ్ అండ్ మీట్. షో పీపుల్, యాజ్ యూ కెన్ సీ ఐ గాట్ ఫ్రెష్ అండ్ మై సెల్ఫ్ అప్. సీన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, వాడు వన్ కార్ వేసుకొని వస్తుండ్రు, ఇందాక వెళ్ళిన ముగ్గురమే వెళ్తున్నామని చెప్పిన కదా.
సో మేము ముగ్గురం వెళ్తున్నాం, చూసాం ఇక మోస్ట్ ప్రాబ్లీ కార్లు ఏమన్నా సెట్ చేయడానికి సెట్ చేసాం. అండ్ ఫంక్షన్ దగ్గర అయితే చూసాం ఫంక్షన్ దగ్గర కూడా ఏం చేయగలుగుతాం అలా చేసాం, లేకపోతే తెలుసు కదా వచ్చినాక వాట్ ఐ డిడ్ ఐల్ సే ఐల్ షేర్ ఇట్ విత్ యూ. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ దట్ ఫంక్షన్. ఓవర్ హెడ్ లగా మేరే కో అరే 55000 కి ఆయా మామ్ వో చీజ్ కే లియే 55000 హా 12,000 का थे अगर पॉसिबल है तो कुछ नहीं तो कोई बात नहीं. ब्रो सेट है अट्ला सेट చేసాం అన్నమాట మొత్తం ఇక మళ్ళీ అయిపోయినాక వెళ్దాం. యో పీపుల్ అది దీనికన్నా ముందు నేను కార్లో కదా రికార్డ్ చేసిన కార్లోనే అనుకుంటా అనుకుంటా కదా కార్లోనే రికార్డ్ చేసిన ఇట్లా డిన్నర్లోకి పొంగలనే మా బ్రోస్ ఉండి బ్రో మొత్తం వ్లాగర్ అయిపోయినా వ్లాగ్స్లోనే చూడాల్సి వస్తుంది అంటూనే ఉన్నారు ఆల్రెడీ. నేనేమని చెప్పినా వ్లాగింగ్ అన్నట్టు కాదు బ్రో, నా డైలీ లైఫ్ రికార్డ్ చేస్తున్నా అంటే మరి మ్యూజిక్ దేంది బ్రో సీన్ అంటే మ్యూజిక్ దేనిది 5000% మనం ఫర్ ఎవర్ ఆర్టిస్ట్, మనం మ్యూజికే వస్తుంటుంది. ఇంకా బ్లాగ్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ కదా, దీంతో పాటు ఇంకా వేరే వేరే బ్లాగ్స్ కూడా చేసేటి ఉన్నాయి ముందు ముందు అన్నట్టు చెప్పినండే. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 4:25 అట్లా అవుతుంది, డిస్పోజ్ అయిపోయినా ఇందాకనే మస్తు సేఫ్ చేయలేను మస్తు అనిపిస్తుంది అసలు స్కూల్ ఫ్రెండ్స్ మేము ముగ్గురం ఎవరైతే ఎవరైతే కార్లో పోయినామో మేము ముగ్గురమే ఇక్కడనే రూమ్ లో కూర్చొని ఫుల్ చేయలేను. ఇక అవన్నీ రికార్డ్ చేసే మరీ ఆర్టిఫిషియల్ ఉంటుంది పాప ఏమేమి చేస్తున్నాము, ఇదే ఒక కెమెరా చూడగానే ఒకటి ఏదో అయిపోతే అయినా మొత్తం ఆర్టిఫిషియల్ ఉంటుంది ఆ బ్లాగ్ కోసం ఏవో అనుకుంటాం. అది మనకు అట్లా సెట్ కావు లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఇట్లా చెప్పి షేర్ చేసుకోవాలి అంతేగాని అన్ని చూపించలేము కదా. దాని తర్వాత నేను అటు బ్లాగ్ ఎక్స్పోర్ట్ అయింది చెప్పిన చెప్పలే అనుకున్నాను, నేను అటు బ్లాగ్ ఎక్స్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందాక చూసి ఇందాక ఎక్స్పోర్ట్ అయింది మరి ఎందుకు అంతసేపు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అర్థమైతే 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న బ్లాగ్ ఏదైనా మస్తు సేపు తీసుకుంటుంది వాపస్ అసలు ఎక్స్పోర్ట్కి అదేందో సీన్ అర్థమైతే లేదు. దట్స్ ఇట్ ఫర్ ద డే, దట్స్ ఇట్ ఫర్ మై బ్లాగ్, లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ బ్లాగ్. రేపటి బ్లాగ్ లాగా కలుద్దాం డెఫినెట్గా, స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ బ్లెస్సింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ యువర్ బాయ్ ఆర్కిడ్. జై.